విద్యార్థులందరికీ మా నమస్కారాలు. భాషా దర్శిని కార్యక్రమానికి అందరికీ స్వాగతం. విద్యార్థులారా, ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వచనం గురించి తెలుసుకుంటారు. మీకు తెలిసినట్టుగా తెలుగు భాషలో వచనం రెండు రకాలు, ఏకవచనం, బహువచనం. దీనినే ఆంగ్ల భాషలోనూ సింగ్యులర్ ప్లూరల్ అంటాం. పదండి కలసిగా ఈరోజు ఏకవచనం గురించి, బహువచనం గురించి నేర్చుకుందాం. వచనం, ఒక సంచి. కాని చాలా ఉంటే ఏమనాలి? చాలా సంచులు. ఇలా ఒకటికి అంతకన్నా ఎక్కువకున్న భేదాన్ని చెప్పటమే వచనం. వచనం తెలుగు భాషలో వచనాలు రెండు. అవి ఏకవచనం, బహువచనం. ఒక దానిని తెలుపుతుంది ఏకవచనం. ఉదాహరణలు: ఒక కారు, ఒక తలుపు, ఒక పక్షి, ఒకటి కంటే ఎక్కువ తెలుపుతుంది బహువచనం. ఉదాహరణలు: కార్లు, తలుపులు, పక్షులు. ఏకవచనం బహువచనంగా ఎలా మారుతుంది చూద్దాం. ఏకవచన రూపానికి సాధారణంగా లు కలిపితే బహువచనం అవుతుంది. ఉదాహరణలు: దిక్కు, దిక్కులు, గోడ, గోడలు, బస్సు, బస్సులు. ఏకవచనానికి లకారం ఒత్తుగా వచ్చి చేరితే బహువచనం అవుతుంది. ఉదాహరణలు: చెట్టు, చెట్లు, మెట్టు, మెట్లు, బొట్టు, బొట్లు. ఏకవచనం చివరలో డుకు బదులు లు చేరితే బహువచనం అవుతుంది. ఉదాహరణలు: మానవుడు, మానవులు, ధనికుడు, ధనికులు, వీరుడు, వీరులు. కొన్నిసార్లు ఏకవచన రూపంలో ఉన్న డు పోయి రు చేరిస్తే బహువచనం అవుతుంది. ఉదాహరణలు: బాలుడు, బాలురు, అల్లుడు, అల్లురు. ఏకవచనం చివర లుకు బదులు లు చేరి బహువచనం అవుతుంది. ఉదాహరణలు: ఇల్లు, ఇల్లు, వేలు, వెళ్ళు.
ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం. కూతురు, కూతుళ్ళు. గుడి, గుళ్ళు. బడి, బళ్ళు. అంగడి, అంగళ్ళు. ఈతో అంతమయ్యే పదాలకు బహువచనంలో లు చేరినప్పుడు ఈకారం ఉకారంగా మారుతుంది. ఉదాహరణలు: సంచి, సంచులు. కవి, కవులు. దీర్ఘంతో అంతమయ్యే పదాలకు బహువచనంలో లు మాత్రం చేరుతుంది. పదంలో ఎటువంటి మార్పు రాదు. ఉదాహరణలు: స్త్రీ, స్త్రీలు. సీసా, సీసాలు. కుర్చీ, కుర్చీలు. సున్నతో అంతమయ్యే పదాలకు బహువచనంలో అంటే లు చేరేటప్పుడు ఈ కింది మార్పులు వస్తాయి. ఉదాహరణలు: కలం, కలాలు. దేశం, దేశాలు. పుస్తకం, పుస్తకాలు. విద్యార్థుల్లారా, ఈనాటి కార్యక్రమంలో మీరు ఏకవచనం గురించి మరి బహువచనం గురించి బాగా తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. ఇంతటితో మన ఈనాటి భాషా దర్శిని కార్యక్రమం పూర్తి అవుతున్నది. ఇంకో కార్యక్రమం దాకా మీ దగ్గర నుంచి సెలవు. ధన్యవాదం. నమస్కారం.